ఈ యొక్క సమయంలో క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క రోజున మనతో దేవుడు మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా, కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును, నాకు కలిగిన భయం అన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించును. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే కొన్ని సంవత్సరాల క్రితము ఒక వైరస్ వచ్చింది, ఏమిటనగాది కరోనా వైరస్. ప్రతి ప్రపంచం మొత్తమును ఉత్తరాపత్రం చేసింది అనమాట. అదేవిధంగా చాలా మంది చూసినట్లయితే భయంతోనే చనిపోయి ఉన్నారు. వారి కరోనా లేనప్పటికీ కూడా వారు ఆ యొక్క భయంతో ఇప్పుడు ఇలాగ అవుతుందో, మనల్ని వెలివేస్తారేమో, హాస్పిటల్ తీసుకుని వేస్తారేమో, మేము మనం మరణిస్తామేమో అని చెప్పి ఆ యొక్క భయంతోనే వారు చాలా మంది భయపడి ఉన్నారన్నమాట. అదేవిధంగా కొంతమంది మనం చూసినట్లయితే ఒకే ఒక ప్రార్థన చేసి కూడా ఆ యొక్క వైరస్ వచ్చినా, ఆ వైరస్ పక్కన వాళ్ళకి వచ్చినా, ఇంట్లో ఉంటున్న వారికి వచ్చినా, ఏ ఒక్కరికి వచ్చినప్పటికీ కూడా వారు ప్రార్థనను చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ చాలా మంది మనం చూసినట్లయితే సాక్ష్యం చెప్తున్నారు, దేవుడే నన్ను ఈ యొక్క స్థానంలో ఈ యొక్క సమయంలో సజీవులకు ఉంచినటువంటి ఆయన వాక్యం ద్వారానే, ఆయన ప్రార్థన ద్వారానే, ఆయనతో నేను గడిపిన సమయం బట్టి నన్ను ఎన్ని. అదేవిధంగా కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే 1000 మంది నీ పక్కన పడినను, 10,000 మంది నీ పక్కన కూలినను, ఏ అపాయం నీ సంభవించదని చెప్పి ఉన్నాడనమాట. అదే రీతిగా ఈ క్షణంలో ఇక వీడియో చూస్తున్న వారు ఎందరైతే అపాయంలో ప్రాణాపాయ స్థితిలో అనారోగ్యం గుండా ఉంటున్నారో, లేకపోతే ఎవరికి చెప్పుకోని వ్యాధితోనూ, ఎవరికి చెప్పుకోని నొప్పితోనూ బాధపడుతున్నారేమో, ప్రతి ఒక్కరు కూడా ఒకే ఒక విషయం గుర్తురగాలి. అదేమిటంటే ప్రతి ఒక్కరు కూడా నిన్ను సృష్టించిన వాడు ఉన్నాడు. ఆయనకి చెప్తే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ను, ప్రతి ఒక్క అనారోగ్యమును, ప్రతి ఒక్క సమస్యను నీ భారము నా పైన మోపము, నేను మోస్తానని చెప్పి ఉన్నాడు అనమాట. ఆయన అటువంటి వారిని రక్షించడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనమాట. అదేవిధంగా ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేయకుండా విశ్వసించి ప్రతి ఒక్కరూ మనము దేవుని ద్వారా నిలబడి, అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము హృదయం నింపుకొని ధైర్యంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తే వాక్యాన్ని మనం మనకి ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇస్తుందని విశ్వసిస్తున్నాను. అదేవిధంగా ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాము. మహామములు మిక్కులుగా ప్రేమించిన పరలోకున్న మా తండ్రి, ప్రేమగలనైనా కృపలనైనా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన తండ్రి, ఎందరో ఏదో ఒక వ్యాధిని ద్వారాను అనారోగ్యం ఉంటాను, అదేవిధంగా ఆపదలు ఉంటాను, ఎవరికి చెప్పుకుని వ్యాధితో ఉంటున్నారు, బాధతో ఉంటున్నారు, అప్పుడు సమస్యలతో ఉంటాను, ప్రతి ఒక్కరు మీకు మరపడుచున్నారు, ప్రతి ఒక్క మరణ మీరు విని స్థానసమైన జవాబులు దయించమని ఇక చిన్న ప్రార్థన విని మీరు మాకు జవాబు ఇచ్చినారని క్రీస్తు యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. మెయిన్